రాష్ట్రంలో వివిధ అభివృద్ది పనులు, ప్రాజెక్టుల పనుల కోసం ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చించారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కూడా ఢిల్లీలో బీరేంద్ర సింగ్ ను కలిశారు. కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చించారు. గతంలో కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై రెండు రాష్ట్రాల మంత్రులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో శుభవార్తే ఉంటుందని సమావేశంలో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పినట్టు సమాచారం. ఇక మీటింగ్ కు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా అటెండ్ అయ్యారు. के लिए क्या हो सकता है और लॉन्ग टर्म में क्या होएगा. शॉर्ट टर्म में हमने हमारा एक प्लांट 0.60 मिलियन टन का था, वो स्पॉन्ज बेस्ड था, उसको वो बंद पड़ा था बहुत सालों से, उसको शुरू करने का और उसके साथ दूसरा जोड़ने का एक NMDC और स्टेट गवर्नमेंट मिलके उसको करेंगे. वो हमने उस पर जो आज विचार हुआ वो काफ़ी हद तक फाइनल है और उसकी घोषणा बाद में करेंगे. लेकिन जैसे मैंने कहा कि जो एक प्लांट जो रीऑर्गनाइजेशन एक्ट में है इंटेग्रेटेड प्लांट, उसके बारे में भी चर्चा हुई है और मैं समझता हूँ कि एक महीने का समय हमने दिया है. जो हमारा टास्क फोर्स है उसकी आज की मीटिंग को मद्देनज़र रखते हुए उसकी रिपोर्ट तैयार होएगी जो हमें जल्दी मिल जाएगी और उस पर हम शॉर्ट टर्म में जो फैसले हुए हैं उस पर हम कार्य शुरू कर देंगे.